హాయ్ అండి వెల్కమ్ టు విరియాల బ్లాగ్స్ ఈరోజు మనం ఇంట్లోనే కొబ్బరి నూనె ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా మీరు ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మనం కొబ్బరి చెక్కల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని శుభ్రంగా నీళ్ళతో కడిగేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్లా ఆడుకోవాలండి కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా ఆడుకోవాలండి ఇది కొంచెం లెంతీ ప్రాసెస్ ఏనండి కొంచెం ఊర్పుగా చేసుకుంటే మంచి కొబ్బరి నూనె మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మెత్తగా పేస్ట్లా ఆడుకోవాలండి దాన్ని మనం ఒక పల్చటి క్లాత్లో వేసుకుని వడబోసేసుకోవాలండి నేను బాగా లేత చెక్కలు తీసుకున్నానండి మీరు చేసుకునేలా ఉంటే ముద్ర చెక్కలు తీసుకోండి ఇలా క్లాత్లో వేసుకున్న తర్వాత మనకి ఇలాగా వడబోసేసుకుంటే పారు డివైడ్ అయిపోతాయండి వానలు ఎక్కువగా పడినప్పుడు మనకి ఈ ప్రాసెస్ బాగా ఉపయోగపడుతుందండి అది వేస్ట్ అండి అది ఇంకెందుకు ఉపయోగపడదు మనకి చూడండి ఎంత మెత్తగా వచ్చేసిందో అంత మెత్తగా మిక్సీ చేసుకోవాలి చూసారండి ఈ పాలని మనం ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుని కన్నాలు ఏవి లేకుండా చూసుకుని అందులో పోసుకోవాలండి ఇలా పోసుకున్న తర్వాత దాన్ని మూతి బిగ్గా కట్టేసి ఒక దారంతో టైట్గా ముడి వేసుకోవాలండి ఇదిగో నేను చూపిస్తున్న విధంగా బాగా టైట్గా ముడి వేసుకోవాలండి ఇలా టైట్గా ముడి వేసుకున్న తర్వాత ఒక మేకు ఏదన్నా చూసుకుని దానికి వేలాడి తీసుకోవాలండి ఈ కవర్ని అలా మనం ఓవర్ నైట్ వదిలేయాలండి నెక్స్ట్ డే లేచి చూస్తే మనకి కిందకి వాటర్ కంటెంటు పైకి పాలు తేలిపోతాయండి చూడండి మీకు చూపిస్తాను నేను మీకు అలా కట్టేసుకున్న తర్వాత ఇలా వేలాడి తీసేసుకోవాలండి నెక్స్ట్ డే మనకి విడిగా పైకి పాలు తేలిపోతాయండి చూడండి నెక్స్ట్ డే వీడియో ఇది చూసారండి అడుక్కి వాటర్ నేను ఎక్కువ వాటర్ పోసుకోలేదండి కొంచమే పోసాను కాబట్టి ఆ వాటర్ కాస్త కిందకి వచ్చేసాయి ఇప్పుడు దీన్ని మనం ఒక సూదైనా పిన్నీస్ అయినా తీసుకుని ఆ వాటర్ ఎక్కడైతే ఉన్నాయో దాని దగ్గర కన్నం పెట్టాలండి చిన్న కన్నం పెట్టాలి ఇలా వాటర్ డివైడ్ అయిపోతుందండి ఇలా డివైడ్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని దాని మీద మందపాటి గిన్నె కానీ లేదంటే మూకుడు కానీ పెట్టుకుని మనం వెన్నపూస ఎలా అయితే కాచుకుంటామో అలాగే ఈ కొబ్బరి పాలని కూడా కాచుకోవాలండి చెప్పాను కదండి నేను బాగా లేత చెక్కలు తీసుకున్నాను సో నాకు నూనె ఎక్కువ రాలేదు అదే ముద్ర చెక్కలు అయితే కనుక మనకు నూనె బాగా వచ్చేస్తుంది చూసారండి మనకి వెన్నపూస ఎలా అయితే కాగుతుందో అలాగే కాగుతుందనమాట నాకైతే మంచి అరోమా వస్తుందండి ఇలా దగ్గర పడిపోయిన తర్వాత చూడండి ఆయిల్ విడిగా వేస్ట్ విడిగా వచ్చేస్తాం చూసారా నెక్స్ట్ ఇంకా మనకి ప్రాసెస్ అయిపోయినట్టేనండి అదిగోనండి మనకి కొబ్బరి నూనె డివైడ్ అయిపోతుంది చూసారండి చెప్పాను కదండి నేను లేత చెక్కలు తీసుకున్నానండి సో నాకు నూనె ఎక్కువ రాలేదు ప్రాసెస్ అయితే మాత్రం బాగుందండి మంచి వాసన కూడా వస్తుంది అంతేనండి మనకి కొబ్బరి నూనె రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి